మాజీ మంత్రి మల్లారెడ్డి అనేక కబ్జాలు చేశారని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒక్క బిల్డింగ్ కూలగొట్టగానే తన కొడుకుకు టికెట్ వద్దని మల్లారెడ్డి అంటున్నారని చెప్పారు. గత 10 ఏళ్లు కాంగ్రెస్ నేతలను ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోరాడారని చెప్పారు ఆయన. మల్లారెడ్డి కొడుకు ఇన్ని రోజులు 1000 కోట్లు కబ్జాలు పెట్టిండు, ఒక్క బిల్డింగ్ కూలగొట్టగానే దెబ్బకి నా కొడుకు టికెట్ వద్దను. మా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు 30 తిప్పలు పెట్టిండు, మారినా కూడా అభివృద్ధి కోసం పోయిన 6 నెలల వాపస్ వచ్చి మన తన్నినట్టు మన ఇవాళ ఒక్కొక్కరు 60 డెబ్బై వేలతో నడవకుంటుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి అనేక కబ్జాలు చేశారని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒక్క బిల్డింగ్ కూలగొట్టగానే తన కొడుకుకు టికెట్ వద్దని మల్లారెడ్డి అంటున్నారని చెప్పారు. గత 10 ఏళ్లు కాంగ్రెస్ నేతలను ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోరాడారని చెప్పారు ఆయన. మల్లారెడ్డి కొడుకు ఇన్ని రోజులు 1000 కోట్లు కబ్జాలు పెట్టిండు, ఒక్క బిల్డింగ్ కూలగొట్టగానే దెబ్బకి నా కొడుకు టికెట్ వద్దను. మా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు 30 తిప్పలు పెట్టిండు, మారినా కూడా అభివృద్ధి కోసం పోయిన 6 నెలల వాపస్ వచ్చి మన తన్నినట్టు మన ఇవాళ ఒక్కొక్కరు 60 డెబ్బై వేలతో నడవకుంటుంది.